అందరికీ నమస్కారం. కథ ఇంటి పుల్లకొర, రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. బ్లాంకెట్ కొద్దిగా తొలగించి ఒక కన్ను తెరిచి చూసింది సుమిత్ర. రావులేచి మంచం మీద దుప్పటి సరిగ్గా సత్తడం బెడ్లైట్ కాంతిలో కనిపిస్తోంది. అంటే 4:30 అయిందన్నమాట. డిసెంబర్ చలికి బ్లాంకెట్లోంచి శరీరం వణుకుతోంది. డిసెంబర్ అయినా ఏప్రిల్ అయినా రావు 4:30కే లేస్తాడు. సుమిత్ర మళ్ళీ బ్లాంకెట్ కప్పుకుంది. ఆమె లేచేసరికి 6:30 అవుతుంది. అప్పటికి అతడు మార్నింగ్ వాకింగ్కి వెళ్లి రావడం, షేవ్ చేసుకోవడం, స్నానం చేయడం కూడా అయిపోతుంది. ఆ తర్వాత అతడు కంప్యూటర్ ముందు కూర్చొని ప్రైవేటుగా చేస్తున్న వర్క్ మొదలు పెడతాడు. లాయర్ల తాలూకు పేపర్లు టైప్ చేసినందుకు అతడికి నెలకు 2,000 దాకా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. 9:00కి అతడు సైకిల్ మీద పిల్లలిద్దరిని ముందు వెనక ఎక్కించుకుని స్కూల్లో దింపి వస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది. పెళ్లైన కొత్తలో భర్త మీద గౌరవం కొద్దీ తను లేవటానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. తర్వాత 6:30కి భర్త మీద కమాండ్ వచ్చి తనతో పాటు 6:30 వరకు ఉంచుకోవడానికి ప్రయత్నించింది. అది కుదరలేదు. అలాగే 8 గడిచిపోయినాయి. రావుదంతా ఫిలియాస్ ఫాగ్ లాగా టైం ప్రకారం నడవడం జీవితం పట్ల సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అతడి ప్రతి పనులోనూ. అదే నచ్చదు సుమిత్రకి. రావుతో కాపురం ప్రారంభించి 8 కావస్తున్నా పూర్తిగా అడ్జస్ట్ కాలేకపోతుంది సుమిత్ర. అయితే దానికి కారణం అవతల వాళ్ళదే అని ఇద్దరి అభిప్రాయం. తాను మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా లేచి మంచం దిగుతాడు. ఏమైంది అని అడుగుతుంది. ఆ మూల చూడు, గోడకి బూజు అంటాడు. లాగి తందామన్నంత కోపం వస్తుంది. దాన్ని అణచిపెట్టుకుని రేపొద్దున తీయొచ్చుగా అంటుంది. అసలు ఇవాళ మధ్యాహ్నమే దాన్ని గమనించి నువ్వు తీయాల్సింది. అవును సుమిత్ర, నువ్వు పగలంతా నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? స్టూలు మూలకి లాగుతూ పాత చీపురు బూజు తొలపడానికి పట్టుకుని అతడు అడిగాడు. పక్కింటి రుక్మిణి దగ్గర కూర్చుంటాను అంది వల్లుమండి. అదే టైంకి పక్కింట్లో ఏమండి లేవండి అంది రుక్మిణి మొగుడిని కుదుపుతూ. నారాయణ్ అంటూ మూలిగి ఇట్నుంచి అటు తిరిగి పడుకున్నాడు. హిందీలో వార్తలు కూడా అయిపోయిస్తున్నాయి, లేవండి దుప్పటి లాగుతూ అంది. అతడు చప్పున ఆమెను లోపలికి లాక్కున్నాడు. 2 తర్వాత ఆమె అతి కష్టం మీద బయటపడి స్నానం చేసి ఏం లాభం, తలంతా మళ్ళీ తూకోవాలి కర్మ అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. తరువాత 1:30కి నారాయణ్ లేచాడు. ఒరే లేవరా అంటూ బాబీగాన్ని లేపాడు. తండ్రి కొడుకులిద్దరూ బ్రష్ను నోట్లో పెట్టుకుని పెరట్లోకి వచ్చారు. రుక్మిణి వేడినీళ్లు పెట్టనా అంది. నారాయణ్ భారంగా మూలిగి అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది. 1:00 తోమి తోమి కొడుకుతో తోమించి లోపలికి వచ్చాడు. ఈలోగా రుక్మిణి వేలిళ్ళు పెట్టింది. ఈరోజేం కూర చేశావు డియర్ అంటూ వంటింట్లోకి ప్రవేశించి మూగుడులో ఉన్న దొండకాయ వేపుడు ముక్కలు ఒక్కొక్కటి తీసి నోట్లో వేసుకోసాగాడు. రుక్మిణి తల కొట్టుకుని, అబ్బా మళ్ళీ ఇక్కడ చేరారా, అక్కడ నీళ్లు చల్లారిపోతున్నాయి వెళ్ళండి అని బలవంతంగా బయటకు తోసింది. బాబీ గారిని స్కూలుకు తీసుకువెళ్లడం నారాయణ్కి ప్రతిరోజు ప్రాబ్లమే. వాణ్ణి దించి వచ్చాక మళ్ళీ చార్లో తాలింపు పెట్టడం నీకు రాదోయంటూ వంటింట్లో చేరాడు. నాకొచ్చు గాని మీరు బయటకు వెళ్ళండి అంది. దాన్ని వినిపించుకోకుండా పోకుల డప్పా తీసుకుని ఎండు మిరపకాయలు గిల్లి ప్లేట్లో వేయసాగాడు. రుక్మిణి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె కాగిందా లేదా అని చూస్తుంది. పెరట్లోకొచ్చే సుమిత్ర కిటికీలోంచి వీళ్ళిద్దరినీ చూస్తుంది. సుమి అంటూ లోపలికి వచ్చాడు రావు. చూడు నీకు ఏం ప్రజెంటేషన్ తెచ్చానో. ఏమిటి? బయటకొచ్చి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రావు నవ్వుతూ చూస్తున్నాడు. స్కూటర్ అంది నవ్వుతూ తలుపాడు. ఆమె తన కళ్ళని నమ్మలేక కొన్నారా అంది. మరి ఓ డియర్ అంటూ గాలిలా దగ్గరికి వెళ్ళి అతడి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుంది. అతను కదలకుండా అలానే నిలబడి, సుమిత్ర ఒక్క మాటకి జవాబు చెప్పు, ఇదంతా నా మీద ప్రేమ, స్కూటర్ మీద అని అడిగాడు. ఆమె
చప్పున చేతులు తీసేసి కొరకొరా చూస్తూ యు ఆర్ ఎన్ ఇడియట్ అంది కోపంగా. అయితే ఆ కోపం రాత్రి 9 అయ్యేసరికి తగ్గిపోయింది. నెమ్మదిగా అతడి దగ్గర చేరి సెకండ్ షోకి వెళ్దామా అంది లారణగా. ఆ రోజే కొత్తగా కొన్న స్కూటర్ మీద ఎక్కాలని, భర్తతో కలిసి సినిమా చూడాలని ఆమె మనసు నిండా కోరిక నిండుకుంది. అయితే దాన్ని అతడు గుర్తించలేదు. కంప్యూటర్ ముందు కూర్చున్న వాడల్లా తలెత్తి నిదానంగా ఆమె వైపు చూశాడు. ఈ పేపర్లు టైప్ చేయడం రాత్రికి పూర్తవ్వాలి, లేకపోతే లాయర్ గారు వరకు తాలూకు డబ్బు ఇవ్వరు అన్నాడు. డబ్బు 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 అంది విసుక్క. ఎప్పుడు డబ్బేనా? మరి ఆ డబ్బే లేకపోతే ఈరోజు స్కూటర్ ఎలా వచ్చేది అని లేచి ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు. చూడు సుమే, కలల్లో బ్రతకడం వేరు, కలల్ని నిజం చేసుకోవటానికి ప్రయత్నించడం వేరు. మనం రెండో వర్గానికి చెందాలని నేను కోరుకుంటున్నాను. భార్యతో సినిమాకెళ్లటంలో తప్పేముంది? ఈ అర్ధరాత్రి పూట నిద్ర మానుకుని సెకండ్ షోకి వెళ్ళకపోతేనే దీనివల్ల ఈరోజు పని నష్టం, రేపు ఆఫీసులో పని నష్టం. ఆమె అతని వైపు ఉక్రోషంగా చూసి, నీ ఎంత క్యాలిక్యులేటెడ్గా బ్రతికేవాడితో ఏ ఆడది కాపురం చేయలేదు రావు, నిజం అన్నది. అంతలో ఆమెకు రోడ్డు మీద నారాయణ్ దంపతులు కనపడ్డారు. అదిగో ఆ రుక్మిణిని చూడు, ఎంత అదృష్టవంతురాలో, మొగుడు పెళ్ళాలంటే అలా ఉండాలి. ఆ నారాయణ్ వంటింట్లో భార్యకి సాయం చేస్తాడు, పిల్లలకు దగ్గరుండి స్నానం చేయిస్తాడు. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకో, దేనికైనా పెట్టి పుట్టాలి అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది. ఆ రుక్మిణి అదృష్టం ఎవరికీ రాదు అనుకుంటూ ఆ మరుసటి రోజు రుక్మిణి సుమిత్ర దగ్గరికి వచ్చింది. ఓ గ్లాసుడు పంచదారుంటే ఇమ్మని. ఎవరో వచ్చినట్లున్నారు అని అడిగింది సుమిత్ర. అవును వదిని గారు, మా క్లాస్మేట్స్ ఎక్కడో స్నేహితురాలు పెళ్ళుంటే వచ్చారు అని తాము ఇంటివైపు చూసింది. ఆమె మొహం వాడిపోయి ఉంది కొద్దిగా. ఆ ఆడవాళ్ల మధ్య ఒక కూచీలో ఆమె భర్త నారాయణ్ కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. వల్లో కొడుకు కూర్చొని ఉన్నాడు. నారాయణ్ వంటి మీద చొక్కా బనీనూ లేవు. ఈయనకి బుద్ధిరాతి వదిన గారు, అన్నీ ఆడంగి చేష్టలే అని గ్లాసు తీసుకుంటూ అంది. మీ ఆయన్ని చూస్తే ముచ్చటేస్తుంది, అన్నీ టైం ప్రకారం చేస్తారు, స్కూటర్ కూడా కొన్నారు కదా. మగాడంటే అలా ఉండాలి వదిరి గారు, మా ఆయన ఉన్నాడెందుకు, వంటింట్లో చేరి కబులు చెప్పమంటే మాత్రం తయారు. మహా బద్ధకస్తుడు. అర్ధరాత్రి పూట హఠాత్తుగా మూడ్ వస్తే సినిమా అంటారు, పొద్దున్న 9 వరకు లేవరు. ఈయంతో వేగలేక చేస్తున్నాను వదిరి గారు. మీ అదృష్టం ఎవ్వరికీ రాదనుకోండి, ఆమె చెప్పుకుపోతుంది. సుమిత్ర తెల్లబోయి చూస్తూనే ఉంది. అంతే కదండి, పొరిగింటి పొల్లకూరంటే ఎవరికిష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.